మన నాయకులందరికీ కూడా నా విన్నపం, ఎవరిని కూడా వైసీపీ నాయకుల్ని కానీ ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ఎవరు కానీ వాళ్ళు మన శత్రువులు కాదు. వాళ్ళు ఇంక్లూడింగ్ వైసీపీ కూడా మనకు శత్రువులు కాదు, మన ప్రత్యర్థులే. రాజకీయ పార్టీ మనం వాళ్ళు మన శత్రువులుగా పరిగణించవచ్చే మనకు తెలియదు, అలాగే చేశారు వాళ్ళు, కానీ మనం వాళ్ళని శత్రువులుగా పరిగణించట్లేదు. ఈ మెసేజ్ మీరు దయచేసి లోతుగా మీరు అర్థం చేసుకోవాలి. దీన్ని వాళ్ళని పీడించడం కానీ వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదు. అలా అని చెప్పి మనం ఏం చేతులు కట్టుకుని ఏం లేవు. వాళ్ళు చేసిన తప్పులు ఉంటే చట్టం ప్రకారం మన పివి నరసింహారావు గారు ఉటంకించినట్టుగా మన పీఠాపురం సభలో కూడా చెప్పాను, చట్టం ఏ పనులు చేయాలో పనులు చేసుకెళ్ళిపోతూ ఉంటుంది. కానీ కక్ష సాధింపుగా కూర్చోబెట్టి వాళ్ళని వేధించడం కానీ సామాజిక మాధ్యమాల్లో నిందించడం కానీ అలాగే ఎవరిని కూడా వ్యక్తిగత దోషానికి దూరంగా ఉండమని నేను అందరినీ కోరుకుంటా ఉన్నాను. నిజంగా యుద్ధం వస్తే మటుకు, గొడవే వస్తే మటుకు అది వెనకాడం, అది మీ అందరికీ తెలుసు. భావంలో ఉండాల్సిన ఉండే ఉన్న తీవ్రత మనకు భాషలో చూపించక్కర్లా. చాలా మర్యాదగా మాట్లాడదాం, అన్నీ చేద్దాం, కానీ మీరు అందుకు ఇందాక మనోహర్ గారు చెప్తున్నప్పుడు కూడా సబ్జెక్ట్ అవగాహన ఉన్నప్పుడు దానికి లాజిక్ అండ్ రేషనాలిటీ, దానికి రెటారిక్ యాడ్ అయినప్పుడు దాని తిరుగులేని ఆయుధం. దానికోసం తీవ్ర పదజాలం కానీ పరుష పదాలు కానీ మనం వాడాల్సిన అవసరం లేదు. అలాంటి భవిష్యత్తులో అలాంటి సమస్యలే వస్తే ఎప్పుడు మనకి పోరాటానికి సిద్ధంగా ఉన్న పార్టీ అది, పదవులను కూడా పక్కన పెట్టి ముందుకెళ్తాం, అలాంటి బలంగా నిలబడగలను. ఈ ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు ఈరోజు నేను రివ్యూస్ చేస్తూ ఉంటే ప్రతి చోట ఎంత అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టేశారు, దోచేశారంటే పంచాయతీరాజ్ లెక్కలు చూస్తూ ఉంటే గుండె చెరువు అయిపోతాం. 200 కోట్లు కనీసం పే చేయలేని పరిస్థితుల్లో ఒక 40 కోట్లు పే చేస్తే చాలా పెద్ద ప్రాజెక్టులు అయిపోతాయి. ఒకవైపు ఏమో ఋషికొండ లాంటి ప్యాలెస్కి ఏమో 600 కోట్లు ఖర్చు పెడతారు, అది వాళ్ళ కోసం కట్టుకున్నారా, గెస్ట్ హౌస్లకి, అది వాళ్ళ కథ అది. కానీ ఎప్పుడు ఏది ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి అనే విఘ్నత లేదా వీళ్ళందరికీ అనిపించింది. నన్ను క్యాంప్ ఆఫీస్కి తీసుకెళ్ళి మీరు బడ్జెట్ ఇచ్చి మీరు ఎంతైనా ఖర్చు పెట్టుకోండి, మీ క్యాంప్ ఆఫీస్ రెడీ చేసుకోండి అంటే నేను రూపాయి ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు. అదనంగా ప్రభుత్వ ఖజానాకి, అది ప్రజల సొమ్ముని మనకి అకారణంగా దాన్ని ఖర్చు పెట్టేయడం కానీ దాన్ని దుర్వినియోగం చేయడం నాకు నచ్చదు. అసలు ఏం వద్దు, ఉన్న ఫర్నిచర్ అలాగే ఉంచి నేను చేయొద్దు, దాన్ని అవసరమైతే నేను చెప్తానులేండి అని చెప్తాను. మోస్ట్ ఆఫ్ ద టైం వెళ్ళి నా ఫర్నిచర్ పట్టుకెళ్ళాను, ఉన్న ఫర్నిచర్ సరిపోదు పర్లేదు. రోడ్ల మీద కూర్చొని వచ్చాం మనం, వీధుల్లో కూర్చొని పోరాటాలు చేసాం, కూర్చొని చిన్నపాటి కూర్చీ ఉంటే చాలు, మళ్ళీ దానికి ఇంత సౌకర్యాలు అవసరం లేదు మాకని చెప్పాను. అలాగే ఇది మనందరం కూడా చాలా బాధ్యతగా తీసుకోవాలి. అలాగే మన ఎమ్మెల్యేలకు కానీ మన పోటీ చేయని నియోజకవర్గాల్లో ఉన్న నాయకులందరికీ కానీ పార్టీని పటిష్టం చేయడానికి మీరందరూ మీ మీ నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండండి. జనవాణి కార్యక్రమాన్ని మీరు నిర్వహించండి. అలాగే కేంద్ర కార్యాలయానికి కూడా నేను ఒకటే మన అందరికీ హరిప్రసాద్ గారి ద్వారా విన్నవించాను, ప్రతి ఒక్కరు కూడా కేంద్ర కార్యాలయంలో ఒకరోజు మీరు ఉంటారు, మీరు ఉండాలి, అది మీకు తెలియజేస్తాం. ఉంటే ఏమవుతుందని మీరు వచ్చి ఒకళ్ళు ఉన్నప్పుడు ప్రజలకి మనం మరింత చేరువవుతాం, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకుంటాం. ప్రతి నాయకులకి చంద్రబాబు గారు కానీ మేము కానీ అనుకుంది, ఆయన కానీ మేము అనుకుంది ఏంటంటే ఎక్కడా కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయకండి. మనం గెలిచాం కదా అని చెప్పేసి అధికారుల్ని ఇబ్బంది పెట్టే పదజాలం కానీ అవన్నీ వాడకండి. కరెక్షన్ చేయాలంటే ఈ పదాలు వాడకుండా కూడా కరెక్ట్ చేయొచ్చు. అలాగే ఇంకొకటి కీలకమైంది ఏంటంటే మన ఇంట్లో కుటుంబ సభ్యుల్ని దయచేసి ఇలాంటి కార్యక్రమాల్లో దయచేసి మీరు ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాల్లో దయచేసి ఆ మీ రివ్యూ మీటింగ్స్లో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళకండి. ఎందుకంటే మనం వారసత్వపు రాజకీయాలు అనేది మన వ్యతిరేకం కాదు, కానీ జనం మీద రుద్దేగడు. సహజంగా ఇంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరికి కెపాసిటీ బిల్డింగ్, లీడర్షిప్ బిల్డింగ్ కూడా సహజంగా ఎదగనివ్వండి. ఆ అట్మాస్ఫియర్ ఉండాలి అని కోరుకుంటాం, ఇవ్వాలి, కానీ బలవంతంగా ప్రజల మీద రుద్దగడు. అలాగే రౌడీజం చాలామంది మనకి ఈ సందర్భంగా నాకు మన నాయకులందరూ కూడా తెలియజేస్తాను, ముఖ్యంగా కొద్దిమందికి
అది మీకు అర్థమవుతుంటుంది నేను ఎవరి గురించి మాట్లాడతాను. రౌడీజం దయచేసి మీరు నమ్మకండి. ముఖ్యంగా మన నాయకులు కొద్దిమంది చెప్తున్నాను, దయచేసి రౌడీజాన్ని నమ్మకండి. మెత్తగా ఉన్న నాయకుల మీద, ఏం మాట్లాడిన నాయకుల మీద మీరు వచ్చి మాట్లాడటాలు కానీ తిట్టడాలు కానీ చేస్తే నాకు ఆ భయాలు లేవు. మీరు అది గుర్తుపెట్టుకోండి. వైసీపీ లాంటి ఒక గుండా పార్టీని ఎదుర్కొని వచ్చిన వాడిని మీరు నన్ను బెదిరించగలరా? మీరు ఆలోచించండి. కొంచెం లోతుగా మీరు అధ్యయనం చేయాలి దాన్ని. ఎందుకంటే మాట కావాల్సిన సంస్కారం కావాలి. ఇక్కడ మీరు కూర్చోబెట్టి బెదిరించేసి సామాజిక మాధ్యమంలో మన నాయకులు మీరే తిడతా ఉంటే నేను మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను. గుర్తుపెట్టుకోండి. అది మీరు నాకు ఎంత లాయలిస్ట్లు వ్యక్తిగతంగా అయినప్పటికీ కూడా, మీరు నా కమిటెడ్ లాయలిస్ట్లు అయినప్పటికీ కూడా, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించిన, రౌడీజం చేసిన నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను. దయచేసి దీన్ని మీరు మంచి మనసుతో అర్థం చేసుకోండి. అది నేను మాట్లాడినప్పుడు ఎందుకు చాలా తీవ్రంగా ఉంటుంది, చాలా గట్టిగా మాట్లాడతాను. ఇంకా దయచేసి దీన్ని మీరు లోతుగా తీసుకొని, ముఖ్యంగా మహిళా నాయకురాలను ఎవరన్నా సరే సామాజిక మాధ్యమాల్లో కించపరిచిన ఒక మాట అన్నా, అజయ్ గారికి కూడా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా, చాలా ఫర్మ్ యాక్షన్ తీసుకోండి సార్. మీరు, నేను ఈరోజు అందరి ముందు చెప్తున్నాను, యూ హ్యావ్ ఆల్ ది రైట్. చాలా ఫర్మ్గా చెప్పండి. మనందరినీ మనం సంస్కరించాలి అనుకున్నప్పుడు మనమే సంస్కారహీనంగా మాట్లాడితే ఎట్లా? అలాంటి వ్యక్తులని మీరు చాలా బలంగా మీ నిర్ణయం తీసుకోండి. మీ నిర్ణయం వెనక నేను ఉంటాను. అవకాశం ఇవ్వండి మారటానికి. తప్పదు అనుకున్నప్పుడు మీరు పార్టీలోంచి కూడా మీరు వెళ్ళిపోవాల్సి వస్తే వెళ్ళిపోనివ్వండి, ఇబ్బంది పడద్దు. ఎందుకంటే ఇది మనం చాలా కమిటెడ్గా ఇచ్చిన విజయం ప్రజలు. ఇది ఎప్పుడు ఓట్లు వేయని వాళ్ళు, ఎప్పుడు ఓట్లు వేయని వాళ్ళు ఎక్కడో అమెరికాలోనూ దుబాయ్లోనూ వలస జీవితాలు, వలస కార్మికులుగా జీవితాలు వెళ్ళిపోయి ఒక 40,000 ఎప్పుడో వస్తే చాలా ఇంటికి పంపించుకునే వాళ్ళు కూడా 50, 60, 1.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని, వాళ్ళు పెద్ద డాక్టర్లు కాదు, ఐటీ ఉద్యోగాలు కాదు, చిన్న చిన్న సూపర్వైజర్లు, రవాణాలో పనిచేసే కార్మికులు, డ్రైవర్లు, వాళ్ళు వచ్చి 40,000-70,000 ఖర్చు పెట్టి మరి ఓట్లు వేసి వెళ్ళారు ఇక్కడికి. దయచేసి ఇవి చాలా బలంగా మీరు గుర్తించాలి. నేను లేకపోతే పార్టీ ఏమవుద్ది అని చాలామందికి ఉంటుంది. దయచేసి అలా అనుకోకండి. ఏమవుద్ది, పార్టీ నడుస్తుంది అనేది ఎలా ఉంటుందండి? ఇప్పుడు జనసేన లేకపోతే రాజకీయ, భారతదేశ రాజకీయ చరిత్ర ఆగిపోద్దా? పవన్ కళ్యాణ్ లేకపోతే భారతీయ రాజకీయ చరిత్ర ఆగిపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆగిపోతాయా?